మనసులోని మనసు 9వ భాగం. ఇక 8వ భాగంలో రాజాతో మాట్లాడిన తర్వాత మనసు విరిగిపోతుంది అరుణకి. ఆ పెళ్లి నుంచి బయటపడటమే మార్గం అనుకుంటుంది. పర్యవసానంగా తల్లి నిరాధరణకు గురవుతుంది. కానీ సావిత్రమ్మ గారు అరుణకు బదులుగా సుశీలను ఖాయం చేసి పెళ్లి జరిపిస్తారు. రాజారావును నిందిస్తూ ఉత్తరం రాస్తుంది అరుణ. అతను మద్రాసులో ప్రత్యక్షమవుతాడు. ఆమెకు జరిగింది తెలుసుకుని బాధపడతాడు. ఫోటోలు పంపలేదని వాదిస్తాడు. ఇద్దరూ వివాహం చేసుకుందామని కోరుతాడు. అరుణ నిరాకరిస్తుంది. కథ కొనసాగుతుంది. అరుణకి రోజులు భావరహితంగా జరిగిపోతున్నాయి. రేడియోకి వెళుతోంది వస్తుంది, కానీ జీవితంలో ఏదో వెలితి ఫీల్ అవుతున్నది. పూర్వంలాగా పుస్తకాలు చదవలేకుండా ఉంది. చదువుదామని ప్రయత్నించినా మనసు లగ్నం చేయలేకుండా ఉంది. ఈ సుందరమ్మ గారి వల్ల తన జీవితం పల్టీలు కొట్టి మళ్ళీ యథాస్థితికి వచ్చింది. అంతకు మునుపు రేడియో, ఇల్లు, సినిమాలు, పుస్తకాలు, వీటిలో తనకి ఒక పరిపూర్ణత, క్రమత కనిపించేది. బస్ కోసం వెయిట్ చేయడం, బస్ రద్దీగా ఉన్నా తోసుకుని ఎక్కడం, మనుషులు తాకుతున్నా బస్సులో నిల్చోవడం, ఇవన్నీ ఏ ఆలోచన లేకుండా క్రమంగా జరిగిపోయేవి. కానీ ఈ రోజుల్లో బస్సులో తోసుకు ఎక్కుతున్నప్పుడు రాజా పక్కనే కూర్చొని రోడ్లు తిరగడం, సుందరమ్మ గారు ఎయిర్ కండిషన్ కారు తన కొరకు ప్రత్యేకంగా పంపడం, తను ఎంత వద్దని రెజిస్టర్ చేసినా ఎలాగో అలా కారు పంపడం, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. తన జీవితం ఎందుకిలా అయింది? ఒక్కసారి చిచ్చుబుడ్డిలా పైకెగిరి మళ్ళీ మామూలైపోయింది. ఈ మామూలు జీవితానికి తాను అలవాటు పడలేకుండా ఉంది. ఈ మధ్య అరుణ రమోలా ఇంటికి తరచూ వెళ్తోంది. రమోలా కబుర్లు, వాళ్ళమ్మగారి ఆదరం తననే సేద తీరుస్తున్నట్లుగా ఉన్నాయి. ఇంట్లో తల్లి తన పెళ్లి మాట ఎత్తకుండా ఉండదు. సుందరమ్మగారు తల్లికి బాగా నూరిపోస్తున్నది. ఎవరినో ఒకరిని వెతికి అరుణకి పెళ్లి చేసేయమని, కావాలంటే ఆవిడ కట్నం కూడా ఇస్తుందట. ఆవిడ అలా అనడం కేవలం తనని అవమానించడానికి, చిన్నపుచ్చడానికే తప్ప ఆమె అభిమానం వల్లనూ ప్రేమ వల్లనూ కాదని అరుణకు తెలుసు. నీ కూతురు దారిన పోయే దానయ్యను కట్టుకుంటానందిగా, ఎవరినో ఒకరిని వెతికి ముడిపెట్టేయండి, లేకపోతే మంచి రోజున మనవడిని ఎత్తుకోవాల్సి వస్తుంది అందట ఒకరోజు సావిత్రమ్మ గారితో. ఇంటికొచ్చి సావిత్రమ్మ గారు తెల్లవార్లు ఏడుస్తూనే ఉంది. నా కడుపున చెడబుట్టావు, నీ వల్ల ఎంత మాట పడ్డానో చూడు, ఎవరో ఒకరిని చేసుకుని మమ్మల్ని గట్టెక్కించు అంది తల్లి కచ్చగా. ఆవిడ నోరు మనకి బాగా తెలుసుగా, ఆవిడ మాటలు పట్టించుకోకు. నువ్వు ఆ రమోలాతో తిరగకు, అది బరితెగించింది. నీకెవరు చెప్పారు? రమోలా ఎవరితో తిరిగిందో నువ్వు చూసావా? అడిగింది అరుణ తీవ్రంగా. దానివల్లే నువ్వు ఇలా అయ్యావు. అమ్మమ్మగారు ఆనాడే చెప్తే నేను నమ్మలేదు. నువ్వు వాళ్ళింటికి వెళ్తే ఊరుకోను, ఏం చేస్తావో చేసుకో. నేను రమోలా వాళ్ళింటికి వెళ్ళటం మానను. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ, రమోలా తప్ప మరో మనిషి లేడు. ఆ పెళ్లి 4 రోజులు నేను వాళ్ళింట్లోనే ఉన్నాను. ఆ 2 రోజులు ఆ రాజారావు నీకోసం వచ్చాడటగా, వస్తే ఆయన్నే చేసుకోకూడదా అని. ఆ అబ్బాయికి ఏం, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, సుందరమ్మగారు అతనికి చెప్పి ఒప్పిస్తారట. ఆవిడ ఒప్పించినా నేను చేసుకోదలుచుకోలేదు. ఎందుకని? అతనంటే ఇష్టపడే కదా ఆ ఫోటోలో దిగారు. తీరా పెళ్ళి వద్దంటావేమే, నీకేమైనా దయ్యం పట్టిందా? దయ్యం లేదు, భూతం లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. చేసుకోక ఇలా రోడ్డంట్లో తిరుగుతావా? ఆ సుందరమ్మగారు రోజు పొడిచి చంపుతుంటే కూలి చేస్తున్నానే. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళకు, అక్కడ నీ చెల్లెలుందే, దానికోసం వెళ్ళొద్దా? ఎందుకు? పెళ్లి చేసుకుంది, మొగుడు, అత్తగారు, అమ్మమ్మగారు అంతా ఉన్నారు, నువ్వెందుకు మధ్యలో? ఆవిడ పిలిచినా వెళ్ళకు. కారు పంపుతారే, ఎట్లా రానంటాం? ఆ ముసలావిడికి కాళ్ళు లేవు, చేసే పనులు లేవు. నిన్ను పిలిచి నా గురించి హింసిస్తే గానీ ఆమెకి తృప్తిగా ఉండదు. నువ్వు వెళ్ళకు. ఎట్లాగే, నువ్వు బాగానే చెప్తావు, దానికి వేవిళ్ళు, ఒకటే వాంతులు, పక్క మించి లేవలేదు. మీ పిల్లకి వేవిళ్ళు అయితే మీరు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? నేను ముసల్దాన్ని అంటుంది ఆవిడ. వెళ్ళకపోతే ఎట్లాగే? అరుణ జవాబు చెప్పలేదు. అప్పుడే 3 నెలలైంది ఆ సుశీలకు పెళ్ళయి. సుందరమ్మ గారు ఎన్నిక చేసిన పాడి పశువు తొందరగానే పిల్లల్ని కనబోతున్నది. ఆవిడ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుండాలి. ఇంకేం, ఆవిడ కోరిక నెరవేరిందిగా. ఎవరెళ్ళ పోతే ఆవిడకేం? అడిగింది అరుణ. మనమిప్పుడు పరాయి వాళ్ళం కాదుగా, తమ బంధువర్గంలో ఇలాంటి పిల్ల ఉంది అంటే అవమానమట అంది సావిత్రమ్మ గారు. అరుణకి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంది. రాజా ఇంత త్వరగా తనని మర్చిపోగలిగాడా? మర్చిపోక తన చెల్లెలు సుశీల్ని ఏలుకోకుండా ఉండాలా? అప్పుడు మటుకు తనకి బాధ కాదా? పెళ్లి చేసుకొని దాన్ని బాధ పెడితే, దాని మొహం చూడకపోతే తనకి మరీ కష్టంగా ఉండేది. సుశీల భర్తతో ఆనందంగా, అన్యోన్యంగా ఉన్నందుకు తాను సంతోషించాలి. మనసులో ఈ అసంతృప్తి దేనికి? మగవాళ్ళు ఇంత త్వరగా అన్నింటినీ మర్చిపోగలరా? తానెందుకు మర్చిపోలేకుండా ఉంది? రాజా తన ఇష్టాయిష్టాలని గ్రానీ కోరికలకి అనుగుణంగా తిప్పుకోగలడు. ఆ రోజు తనతో అన్నాడు కూడాను, ఒకరిద్దరు పిల్లలు నాకు నచ్చారు కానీ గ్రానీకి ఇష్టం లేకపోయింది, అందుకని. అటువంటి మరబొమ్మను గురించి తానెందుకు ఆలోచిస్తోంది? తల్లికి రమోలా స్నేహం ఇష్టం లేదని తెలిసి కూడా అరుణ ఆ స్నేహం వదులుకోదలుచుకోలేదు.
తరచూ వాళ్ళింటికి వెళ్ళేది. ఇంట్లో ఉంటే నుంగంబాకం కబుర్లు తప్ప మరో సంగతులు ఉండటం లేదు. ఆ విషయాలు తను వినదలుచుకోలేదు, వినదు. ఆ రోజు మ్యాట్నిక్ బయలుదేరారు రమోలా వాళ్ళమ్మ అరుణను. హిందీ సినిమా అప్పటికీ 7-8 నుంచి ఆడుతోంది. ఇద్దరు దొంగలు, పోలీస్ ఆఫీసర్. బ్రహ్మాండమైన హింసాకాండ ఉండటం చేత ఆ చిత్రాన్ని ప్రజలు విపరీతంగా చూస్తున్నారు. ఆ సినిమాకి బయలుదేరారు. టికెట్లకి క్యూలో నిల్చుని ఉండగా దూరాన లక్ష్మీదేవి గారు కారు దిగడం కనిపించింది అరుణకి. అరుణ చూడనట్లు తల తిప్పుకుంది. ఆవిడ అటు ఇటు చూసి క్యూలో ఉన్న అరుణ వైపుగా వచ్చి బాగున్నావా అంటూ పలకరించింది. అరుణ తడబడ్డది. ఆవిడ ప్రత్యేకంగా తనని పలకరిస్తుంది అనుకోలేదు. బాగున్నాను అంది క్లుప్తంగా. ఒక్క క్షణం తటపటాయించి, నా దగ్గర ఇంకో టికెట్ ఉంది, నాతో రాకూడదు అంది లక్ష్మీదేవి. అరుణ ఉలిక్కి పడింది. తూచితూచి మాట్లాడే ఈమె తనని వెంటరమ్మని ఎందుకు పిలుస్తుంది? అసలు తన ఉనికిని గమనించినట్లు ప్రవర్తించేది. ఇంత జరిగాక ఈమెకి తన మీద కోపం రాలేదా? ఎందుకండి, మేము ముగ్గురం వచ్చాం, టికెట్ వృధా అవుతుందని అంటున్నాను, నా ఫ్రెండ్ వస్తానంటే తెప్పించాను, తీరా తను రానని కబురు చేసింది ఒక్కదాన్నే. వెళ్ళు అరుణ, నాకు అమ్మ కంపెనీ ఉందిగా, టికెట్ వేస్ట్ చేయడం దేనికి? వస్తున్నావా అడిగారు మళ్ళీ. వెళ్ళు, పర్వాలేదు, వెళ్ళేప్పుడు అంతా కలిసి వెళ్తాం అంది రమోల. అరుణ ఇష్టంగానే క్యూ వదిలి ఆమెతో వెళ్ళింది. అప్పుడే బుకింగ్ తెరిచారు. హాలు ఇంకా నిండలేదు, ఒక్కొక్కరే వస్తున్నారు లోపలికి. అరుణ, లక్ష్మీదేవి గారు కూర్చున్నారు పక్క పక్కన. ఎలా ఉన్నావు, బాగున్నావా? బాగున్నాను. సుశీల ఎలా ఉంది, మీ అమ్మగారు చెప్పలేదా? చెప్పారు, వేవిళ్ళట. మా అత్తగారు భూమి మీద నిలవడం లేదు, ఒకటే హడావుడి పడుతున్నారు. మీరు? నీకు తెలియంది ఏముంది, మనకు ఆ ఇంట్లోని విషయాలతో సంబంధం లేదు, సంబంధం పెట్టుకోను అంది ఆవిడ. లక్ష్మీదేవి గారు ఇంత చనువుగా ఇన్ని మాటలు మాట్లాడడం అరుణ ఎప్పుడూ వినలేదు. అంత ముభావంగా ఉండే మనిషి ఇలా ఎలా మారింది? అరుణ, నీతో ఫ్రాంక్గా కొన్ని మాటలు చెప్పనా? నాకు సంబంధం లేదనుకో, కానీ పరిచితులైనా కొత్తవారైనా మనని అభినందిస్తున్నారు, మన మార్గాన్ని సమర్థిస్తున్నారు అంటే అది అవతల వారికి కొంత మానసిక తృప్తిని, స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, అవకాశం రాలేదు. రేడియోకి వచ్చి కలుసుకోవచ్చు, కానీ అంత దూరం ఎందుకని రాలేదు. అరుణ నోట మాట రాక చూస్తూ ఉండిపోయింది. మా అత్తగారిని ఎదిరించే పిల్ల ఒక్కతైనా ఉన్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఆ రోజు అంతమంది ఎదుట ఆవిడ నిన్ను అన్ని మాటలు అంటుంటే మా ఇంట్లో మగాళ్ళు గాజులు తొడుక్కొని కూర్చున్నారు, ఒక్కళ్ళు నోరెత్తలేదు, నాకు చాలా సిగ్గు వేసింది. మీరు కూడా నా మాటకి ఆ ఇంట్లో విలవలేదు, నేను నిన్ను వెనకేసుకొచ్చి ప్రయోజనం లేదు. వాడు నా కొడుకు, వాడు వాజమ్మలాగా పడి ఉన్నన్నాళ్ళు ఆ ఇంటికి మోక్షం లేదు. ఆ ఇంట్లో మొగాడెవరైనా ఉంటే ఆ రాజారా ఒక్కడే. సవతి కొడుకైనా ఆ పిల్లవాడి మీదనే నాకు కాస్త అభిమానం, సానుభూతి ఉంది. రాజా మీ కొడుకు, ఆ విషయం వాడు మర్చిపోయేదాకా మా అత్తగారు నూరిపోసింది. వాడి వంట్లో నరనరాల్లో నా మీద ద్వేషం తప్ప ప్రేమ లేదు అంది కసిగా. ఆ ఇంట్లో ఏ ఒక్కరూ సహజంగా ప్రవర్తించడం లేదు. కొడుక్కి తల్లి మీద ద్వేషం, తల్లికి కొడుకు చేతగానివాడన్నా తేలిక భావం. రాజా ఆఖరి రోజున అన్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. నా తల్లికి నా మీద ప్రేమ లేదు, నా చెల్లెల మీద తప్ప నా మీద లక్ష్యం లేదు. ఆ పాప పోవడం వల్ల మీరింత బిట్టర్ అయ్యారు అంది అరుణ. వీడు పుట్టగానే పురిట్లోంచే నాకు కాకుండా చేసింది, వెటనర్స్నే పెట్టారు. నేను పేద ఇంట్లోంచి రావడం చేత అదంతా గొప్పవాళ్ల పద్ధతుల్ని, నాగరికత అని మొదట్లో ఊరుకున్నాను. చిన్నతనం, డబ్బు, హోదా వీటితో పిల్లవాడిని అత్తగారి మీద, నర్స్ మీద వదిలేసి సినిమాలకి బజార్లకి తిరుగుతూ ఉండేదాన్ని. వాడు కాస్త ఎదిగాక కానీ ఈవిడ నా నుంచి పిల్లవాడిని ఎలా వేరు చేసిందో గ్రహించుకోలేకపోయాను. పాప అది పుట్టాక మా అత్తగారు కొత్త ఆట మొదలుపెట్టింది. ఆడపిల్లకి అంత ముద్దు దేనికని, మగపిల్లవాడికి అచ్చటం ముచ్చటం జరగాలని ఆ చిన్నదాన్ని అశ్రద్ధగా చూసేవారు, దగ్గరకు పిలిచేవారు కాదు, వెటనర్స్ని పెట్టలేదు. నాకు అదంటే పంచప్రాణాలు, వాళ్ళ నాన్నకు కూడా. ఐఎమ్ సారీ. దానికి డిఫ్తీరియా వచ్చినప్పుడు అన్ని దేముళ్ళకి మొక్కుకున్నాను, అందరు డాక్టర్ల కాళ్ళు పట్టుకున్నాను. పిల్ల నాకు దక్కలేదు, ఆమె కళ్ళల్లో నీరు. బాధపడకండి ప్లీజ్. ఆవిడ కళ్ళు తుడుచుకున్నారు. హాల్లో లైట్లు ఆర్పేస్తున్నారు. తెర మీద ప్రకటనలు మొదలుపెట్టారు. కుర్చీ మీద కాళ్ళు పెట్టకండి అంటూ. మీ అత్తగారి కాళ్ళు రాజా చెప్పాడా? చెప్పారు. ఆవిడ అట్లాంటివే నూరిపోస్తుంది. అడుగులు వేస్తున్నప్పుడు నడక నేర్చుకుంటున్న మెట్ల మీద అడ్డం కానీ 6 ఏళ్ల వాడికి చిన్న గేటు దేనికి, మేడ మెట్ల మీద నుంచి బంతి దొర్లించవద్దని అనేకసార్లు చెప్పేదాన్ని. వాడు నా మాట వినేవాడు కాదు. ఆవిడ కాళ్ళు, నా నిర్లక్ష్యం వల్ల అది కూడా వాడి మీద ప్రేమ లేకపోయిందని నూరిపోస్తుండేవారు. దీనివల్ల ఆవిడకు కలిగే లాభం అహంకారం, తన మాట చెల్లాలనే పట్టుదల. నన్ను పేద ఇంట్లోంచి తెచ్చుకున్నారు, రోజు మా వాళ్ళు గతిలేని వాళ్ళని సాధించేది. మీరు ఎదిరించకపోయారా? కొత్తలో జవాబు చెప్పేదాన్ని. నాకు పెద్దదానికి పట్టిన గతే పడుతుంది అంటూ బెదిరించేవారు. మీ వారు? ఆ ఇంట్లో మగవాళ్ళకి నోరు లేదు, మా వాళ్ళకి నా డబ్బు అవసరం, నాకు వేరే చోటు లేదు, అందుకని మొండి తేలిపోయాను.
పాప పోయాక నాకు ఆవిడ మీద పగ ద్వేషం పెరిగిపోయాయి. ఉన్న ఒక్క పిల్లవాడిని నాకు కాకుండా చేసింది. నేను పిల్లల్ని కంటానికే తప్ప ఎందుకు పనికిరాను. నాకు ఆ ఇంట్లో విలువ గౌరవం ఏమీ లేదు. ఆవిడ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి. ఏం చేశారు? నువ్వు చిన్నపిల్లవి, ఆ విషయాలు చెప్పకూడదు. పర్వాలేదు, ఈ రోజుల్లో మా అత్తగారికి తెలియకుండా ఆయనకి వేసక్టమీ చేయించాను. పిల్ల పోయిన దుఃఖంలో నేను పిచ్చిదాన్ని అయిపోయాను కొన్నాళ్ళు. అప్పుడు బొంబాయి, పూనా అలా వెళ్ళాం. పూనాలో చేయించాను. దేనికి? ఆశ్చర్యంగా అడిగింది. ఎంతమంది పిల్లలు పుట్టినా ఆవిడ నా దగ్గర నుంచి లాక్కుంటుంది. మగపిల్లవాడైతే ఆవిడకి కావాలి, ఆడపిల్ల అయితే నిర్లక్ష్యంగా చూస్తుంది. నన్ను పిల్లల్ని కనే యంత్రంలాగా ఆమె చూసినప్పుడు ఆ పిల్లల్ని కనకుండా ఆవిడ మీద కసి తీర్చుకోవాలనుకున్నాను. మీరు చేయించుకోలేకపోయారా? నేను చేయించుకుంటే ఆవిడ మళ్ళీ మూడో పెళ్లి చేస్తుంది అంది లక్ష్మీదేవి గారు. అది ఎయిర్ కండిషన్ థియేటర్, చల్లగా హాయిగా ఉండాలి. అయినా అరుణకి ఉక్కపోస్తున్నది. హాల్లోంచి బయటకు వెళ్ళిపోవాలనిపించింది. మీరు చేసిన దానికి విచారిస్తున్నారా? ఓహో, లేదు. కళ్ళ ఎదురుగుండా కన్నకొడుకు ఉండి వాడు నన్ను లక్ష్య పెట్టకుండా లోన అసహించుకుంటూ తిరుగుతుంటే ఆ బాధ అనుభవిస్తే గానీ అర్థం కాదు. దానంత నరకం అది తప్ప మరొకట్లేదు. మీరు ఆయన తీసుకుని వెళ్ళిపోవచ్చుగా. ఎక్కడికి? ఆయనకి ప్రాక్టీస్ లేదు, ఉద్యోగం చెయ్యలేరు. ఆ ఆస్తి అంతా సుందరమ్మ గారి పేర ఉంది. అందులో మాకు చిల్లి గవ్వరాదు బయటకెడితే. మీ స్వంత ఖర్చులకి? రెండు ఇళ్ల అద్దెలు మా స్వంత ఖర్చుకి విడిగా ఇస్తారు. అందులోనే మిగిల్చి మా వాళ్లకు పంపుతాను. డబ్బుకి దానికి లోటు ఉండదు. కానీ అన్నీ ఆవిడ గారు చెప్పినట్లు జరగాలి. ఏ కాస్త తేడా వచ్చినా పెద్ద సీన్లు, ఏడుపులు, పెడబొబ్బలు, తిట్లు. అందుకనే సాధ్యమైనంత వరకు ఎందులోనూ కల్పించుకోను. నాకు సినిమాలు, ఆయనకు క్లబ్బు. తరచూ చూస్తారా? ఇంచుమించు రోజు సినిమా చూస్తాను అన్నది ఆవిడ. ఆట మొదలు పెట్టారు. అరుణ మనసు ఆట మీద నిలవడం లేదు. అవన్నీ ఈవిడ తనకు ఎందుకు చెప్పింది? తను ఆ ఇంటి కోడలు కాబోతున్నప్పుడు ముభావంగా ఉండి ఈరోజు ఎందుకు చెప్తున్నది? పైకి మర్యాదగా ఉంటూ ఒక కప్పు కింద బతికే మనుషుల్లో ఇంతటి కక్షలు, కార్పణ్యాలు ఉంటాయా? మీకు రాజా మీద ప్రేమ లేదా, జాలి లేదా అడిగింది అరుణ. ఉంది, కానీ వాడికి తల్లిదండ్రుల ప్రేమ అక్కర్లేదు, వాళ్ల జాలి అక్కర్లేదు. వాడు గ్రానీ చేతిలోని చందనపు బొమ్మ. ఇవన్నీ మీరు నాకెందుకు చెప్తున్నారు? అప్పుడు చెప్పక ఈనాడు డబ్బు కోసం, డబ్బును చూసి భ్రమిసి నేను ఈ ఇంట్లో పడ్డాను. నువ్వు అందుకే వచ్చావనుకున్నా మొదట్లో. కానీ ఆ రోజు నువ్వు తిరగబడినప్పుడు నేను చెయ్యలేని పని నువ్వు చేసావని అడ్మిరేషన్ కలిగింది. నువ్వు తప్పు చేయలేదు, సరైన మార్గంలోనే నడిచావని చెప్పడానికి ఈ కథంతా చెప్పాను. నువ్వు చేసిన దానికి ఎప్పుడూ విచారించకు. రాజా చేయి జారిపోయాడని బాధపడకు. వాడు నీకు తగినవాడు కాదు. రాజా నా కొడుకే అవ్వచ్చు. అసమర్థుడైన మగవాడిని కట్టుకున్న స్త్రీ రోజు చస్తూ ఉంటుంది. అలాంటి నిత్య మరణం కంటే పెళ్లి లేకుండా ఉండటం నయం. ఒక రిక్షావాడిని కట్టుకున్నా ఇంతకంటే స్వేచ్ఛ, స్వతంత్రం ఉంటుంది అంది లక్ష్మీదేవి గారు. మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను అంది అరుణ, తన భావాల్ని ఎలా మాటల్లో చెప్పాలో తెలియక. నువ్వే కాదు, చాలామంది నాకు టెక్కు, గర్వం అనుకుంటారు. నాకు వేరు గతి లేదని, బానిసనని లోకానికి చెప్పి ఏం ప్రయోజనం? అది బయటికి చెప్పిన నాడు సానుభూతి చూపరు, నన్ను తేలిక చేస్తారు. ఈ గర్వం, టెక్కు వంటి ముసుగు వేసుకుంటే భయపడతారు, గౌరవిస్తారు అంది లక్ష్మీదేవి గారు. కుటుంబంలో పెద్ద పిల్లకు పెళ్లిగాక రెండో పిల్లకు పెళ్ళయ్యి అందులోనూ ఆ రెండో కూతురు తల్లి కాబోతున్నప్పుడు ఇద్దరికీ జన్మనిచ్చిన తల్లి ఎలా మారిపోతుందో, ఎలా ప్రవర్తిస్తుందో కళ్ళారా చూస్తున్నది అరుణ. తండ్రి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు, కానీ తల్లి సుశీల అదృష్టాన్ని, సంపదని 24 గంటలు పొగుడుతుంటే నవ్వుగా ఉండేది. ఇంట్లో తినుబండారాలు చేస్తే సుశీలకు అంటూ విడిగా పెట్టి కారులో ఎక్కి నుంగంబాకం వెళ్తున్నప్పుడు మరోసారి అరుణకి ఎలాగో ఉండేది. క్షణకాలం ఈ శ్రద్ధ, ఈ ప్రేమ తనకు చెందవలసిందిగా, తను పొందవలసిందిగా అని కూడా అనిపించేది. కానీ వెంటనే లక్ష్మీదేవి గారి మాటలు జ్ఞాపకం వచ్చి తన మార్గం సమంజసమైనది, తన నిర్ణయం సరైంది అని తృప్తిపడేది. అమ్మ, సుశీలని చూడాలని ఉంది. ఎలా ఉంది, లావైందా అడిగింది అరుణ తల్లి అక్కడ కబుర్లు చెప్తుంటే ఒకరోజు ఉదయం వేళ. దాన్ని ఇప్పుడు చూస్తే అది నీకంటే ఛాయ తక్కువని ఎవ్వరు చెప్పినా నమ్మరు. ఒళ్ళొచ్చింది, నేను సమంగా చూడను, చూస్తే దిష్టి తగులుతుందని భయం అంది సావిత్రమ్మ గారు. దాన్ని ఒకసారి పంపకూడదా, నేను రమ్మన్నానని చెప్పు. అది రాదు, వాళ్ళు పంపరు, పెళ్లికి ముందే చెప్పింది. ఆనాడు ఆవిడ పెట్టిన షరతుల్లో సుశీలని పుట్టింటికి పంపమని అని. పోని దానికి రావాలని లేదా, నన్ను చూడాలని లేదా? తల్లి మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఊరుకుంది. తండ్రి తల్లి వంక ఉరిమి చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి తనకు తెలియనివ్వకుండా ఏదో దాస్తున్నారు. ఏం జరిగింది? ఏదో విషయం దాస్తున్నారు. అమ్మ, నువ్వేదో దాస్తున్నావు అడిగింది అరుణ. ఏం లేదు, నీకు ఆఫీస్కి టైం అయినట్లుంది, వెళ్ళు. మీ అమ్మకి ఏం పని లేదు, కోప్పడ్డారు రామకృష్ణయ్య గారు. అరుణకి తండ్రి ఏదో దాస్తున్నట్లు అనుమానంగా ఉంది. చెప్పులు వేసుకుని బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది. ఇదిగో ఆ ముసలావిడ లేనిపోనివి కల్పించి చెప్తే సుశీలకి బుద్ధి లేదు, నమ్ముతున్నది. నువ్వు ఇవన్నీ పైకి చెప్పి దాన్ని బాధించకు. అయింది ఏదో అయింది, అది ఇక్కడికి రాకపోతే కొంప మునగలేదులే.
నేను మటుకు చెప్తానా, ఇది ఊరికే చిన్నదాని గురించి అడుగుతుంది. దానికేమో తల్లి జవాబు పూర్తిగా విందల్చుకోలేదు అరుణ. సుందరమ్మ గారు ఏం చెప్తున్నది, సుశీల్ ఏమనుకుంటున్నది? ఆ రోజంతా అరుణకి మనసు మనసులో లేదు. లక్ష్య పెట్టకూడదు అనుకుంటూనే సుందరమ్మ గారు ఏం చెప్పిందో ఊహించుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఊహించలేకపోయింది. ఏం చెబుతుంది, తను చెడ్డదని, తన ప్రవర్తన మంచిది కాదని ఇదివరకే అంది. అనటానికి ఇంకా ఏముంటాయి? ఆ మూడో నాటి సాయంత్రం అరుణ తల చిక్కు తీసుకుంటుంది. ఆ మధ్యాహ్నం డ్యూటీ అయిపోయి మూడింటికల్లా ఇంటికి వచ్చింది. టైం ఉంది కదా అని తలరుద్దుకుంది. బారుగా ఉన్న వెంట్రుకలు పాయలు పాయలుగా తీసి చిక్కు తీసుకుంటుంది. జుట్టు నాలుగు భాగాలు చేసి ఒక్కొక్క భాగమే చిక్కు తీసి అక్కడక్కడ ముడిపెట్టుకొని మళ్ళీ మరో భాగం చిక్కు తీసుకునేది అరుణ. ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతున్నది. నాలుగు పాయలు అక్కర్లేకుండా మూడు పాయలు తీస్తే సరిపోతుంది. దువ్వెల నిండా పొడవాటి వెంట్రుకలు ముళ్ళు ముళ్ళుగా వచ్చేస్తున్నాయి. అది చూసి, అదేమిటి అరుణ, జుట్టంతా అలా రాలిపోతుంది, దువ్వె నిండా జుట్టే, కర్మ అన్నీ ఎలా ఉన్నాయో, నీ తలకట్టు అలానే ఉంది. జుట్టు ఊట్టానికి నా కర్మానికి సంబంధం లేదు కానీ అమ్మా, నేను మాట్లాడుగుతాను, నిజం చెప్తావా అడిగింది అరుణ. కన్న కూతుళ్ళ దగ్గర అబద్ధాలాడే కర్మ నాకేం రాలేదు. ఏమిటి అది అడిగింది సావిత్రమ్మ గారు. సుశీలకి నా మీద కోపమా? సావిత్రమ్మ గారు కంగారు పడుతున్నారు. ఎవరన్నారు కోపమని అడిగారు. నాకు తెలిసిందిలే, దానికి నన్ను చూడటం ఇష్టం లేదు కదూ, అంతా ఉట్టిది. ఆ ముసలావిడ లేనిపోనివన్నీ కల్పించి చెప్తుంది. దానికి ఇప్పుడంతా అత్తగారి గొప్పే తప్ప మనం కనిపించడం లేదు. ఇంతకీ ఏం చెప్పిందట? అతనికి నీ మీద ఇష్టమట, అందుకనే నువ్వు పెళ్లి చేసుకోలేదు. ఇక్కడికి వస్తే నేను వల్ల వేసుకుంటానని చెప్పిందా? నవ్వుతూ అడిగింది అరుణ. అది కాదు, ఇక్కడికి వచ్చి నిన్ను చూస్తే పాత పరిచయాలు పెద్దవవుతాయని దానికి బాగా నూరిపోసింది. అందుకనే అది రావడానికి అంత ఇష్టపడటం లేదు. నువ్వు నమ్ముతున్నావా అడిగింది అరుణ. నేను నమ్మను, అది నమ్మదు. చిన్నతనం కదా, మొగుడి మీద భయం. ఈ భయాలు అందరికీ ఉంటాయి. కానీ పెళ్ళి నేనే వద్దన్నాను కదమ్మా. నిజమే, అది తెలుసు సుశీలకి. ఆ ముసలామిడ నూరిపోస్తూ ఉంటుంది, మీ అక్క మంచిది కాదు, నీ మొగుడిని జాగ్రత్త పెట్టుకో అని. అరుణ, నీకు ఈ అపవాదులన్నీ ఎందుకు? హాయిగా పెళ్లి చేసుకోరాదా, సంబంధాలు వెతుకు అంది అరుణ నవ్వుతూ. నీ అదృష్టం కొద్దీ నిన్ను వెతుక్కుంటూ పెళ్లి కొడుకులు వస్తూనే ఉన్నారు. రాజారావు నిన్ను చేసుకుంటానని మీ నాన్నని అడిగాడు. ఎప్పుడు? సుశీల పెళ్ళికి వచ్చినప్పుడు. పెళ్ళైన మర్నాడు కూడా అతను అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మీ నాన్నతో అన్నాడట, నాకు అరుణం చేసుకోవాలని ఉంది, మీరు చెప్పండి అని. నాన్న ఏమన్నారు? నేను బలవంత పెట్టను, దానికి ఇష్టమైతే అడ్డు పెట్టనని. చాలాసార్లు ఈ విషయం నీ దగ్గర ఎత్తమని పోరాను. మీ నాన్నతత్వం నీకు తెలుసుగా, ప్రతిదానికి నిర్లక్ష్యం. అదిగో అంటే 6 నెలలు అరుణ మాట్లాడలేదు. రాజారావు అటునుంచి ప్రయత్నిస్తున్నాడన్నమాట. అతనికి ఇంత పంతం దేనికి? తన మీద జాల, తన వల్ల అపవాదం వచ్చిందన్న పశ్చాత్తాపమా? అటువంటి పశ్చాత్తాపం గల మనిషి ఆ ఫోటోలు ఎందుకు పంపాడు? ఆ ఫోటోలు అతను పంపకపోతే ఎవరు పంపి ఉంటారు? ఈ ఫోటోలు రాజారావుకి తనకి మధ్య అనుమానపు నీడలు సృష్టించాయి. ఈ నీడలు పోతే తప్ప తన మనసు మారదు. ఏమే, ఆ అబ్బాయిని చేసుకునేందుకు నీకు అభ్యంతరం ఏమిటి? చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, అత్తపోరు మామపోరు లేదు, నిన్ను ఉద్యోగం కూడా చేయనిస్తాడట. నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దమ్మా. నీ పెళ్ళి అయితే కానీ ఆ సుందరమ్మ గారు నోరు మూతపడదు. ఎవరో ఊళ్ళో వాళ్ళ కోసం నేను పెళ్ళెందుకు చేసుకోవాలి? చేసుకోను, నీ ఇష్టం, నేను చెప్తే నీకు ఏమీ నచ్చదు అంది సావిత్రమ్మ గారు. కానీ అరుణ మనసు గందరగోళంగా ఉంది. తల్లి చెప్పిన వార్త తనను ఎంత అల్లకల్లోలపరిచిందో బయటపడనివ్వలేదు. సుశీల మనసులో ఈ భావం ఉందా? సుశీల మనసుని సుందరమ్మ గారు అంత త్వరగా మార్చగలిగిందా? సుశీలకి తనకి మధ్య ఏనాడు పోటీలు కోపాలు రాలేదు. అసలు తమ ఇంట్లో ఈ అవమానాలు అపవాదులు ఎరగరు. ఈనాడు సుందరమ్మ గారు సుశీల మనసుని ఇలా వంచుతుందన్నమాట. రాజాకి తన మీద ఇంకా మక్కువ ఉన్నదా? ఉండదు. ఆ మనిషికి మక్కువలు ఇష్టాలు తెలియవు. అతను అన్ని అంగాలు కలిగిన ఒక జంతువు. మగవాడు కాబట్టి పిల్లల్ని పుట్టించబోతున్నాడు. సుశీల కాకపోతే ఏ ఆడదానికైనా పిల్లల్ని కంటాడు. ఆ గ్రానీ ఎవరితో కాపురం చేయమంటే వాళ్లతో కాపురం చేస్తాడు. అతనికి హృదయం ఇష్టం అనేవేమీ లేవు. ఆ విషయం సుశీల గ్రహించుకోలేకుండా ఉంది. రేపు గ్రానీ పర్మిషన్ ఇస్తే మరో ఆడదానికి పిల్లల్ని కంటాడు. అంటే అతను మగవాడు కాదు, పిరికి దద్దమ్మ. అరుణకి కోపంగా ఉంది. ఆ రాజా మీద తనకింకా మక్కువ ఉంది అని సుశీల నమ్ముతుంటే అదేదో అవమానకరమైన విషయంగా భావిస్తున్నది. న్యూనత పడినట్లు ఫీల్ అవుతున్నది. ఏం చేయాలి? ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే? అది తన చేతుల్లో లేదు, తనకింకా కన్ఫర్మ్ కాలేదు. ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తారు? తాను ఈ ఊళ్ళో ఉంటే తన కాపురానికి భద్రత ఉండదని సుశీల అనుకుంటున్నదా? అనుకోని, తను వాళ్ల కోసం ఊరు విడిచి వెళ్ళదు. మా పద్మ వాళ్ళ ఆయన వచ్చారు, సాయంత్రం నువ్వు మా ఇంటికి వస్తున్నావు అన్నాడు భాస్కర్ ఆఫీస్కి వెళ్ళగానే. ఎప్పుడొచ్చారు? హౌరాలో రాత్రి నిల్చుని వచ్చారట. వచ్చినప్పటి నుంచి బండ నిద్రపోతున్నారు. మీనాక్షి గారి కొడుక్కి జ్వరమట. రమోలాకి డ్యూటీ ఉంది 10 దాకా. వాళ్ళిద్దరూ రేపు వస్తామన్నారు.
నువ్వు సాయంత్రం నాతో వచ్చేయి. అట్లాగే తప్పకుండా వస్తాను. పద్మ ఎలా ఉంది? లావైందా? కాకినాడలోనే ఉన్నారా? బాబాయ్ గారు ఎలా ఉన్నారు? అడిగింది అరుణ ఉత్సాహంగా. ఇదిగో ఇన్ని ప్రశ్నలు ఒక్కసారి అడిగితే నేను జవాబు చెప్పలేను. మా బావమరిదికి వారం రోజులు సెలవు దొరికిందట, అనుకోకుండా బయలుదేరారు. తిక్క కుదిరింది. నిల్చుని మరీ వచ్చారు అన్నాడు భాస్కర్ నవ్వుతూ. అరుణకి చాలా ఉత్సాహంగా ఉంది. ఒక్కసారి ఆ పెళ్లి పందిరి, ఊరేగింపు, బంతులాట అన్ని జ్ఞాపకం వచ్చాయి. ఎంత సందడిగా సంతోషంగా ఉందో ఆ పెళ్ళి. అందరూ స్వేచ్ఛగా సరదాగా ఉన్నారు. మా ఇంట్లో చెప్పలేదు, స్కూల్కి ఫోన్ చేసి మెసేజ్ ఇస్తాను. రాత్రి అన్నం పెడతారా? లేదు, వంట చేయిస్తాను. 10 రానని చెప్పు, నేను వచ్చి డ్రాప్ చేస్తాను అన్నాడు భాస్కర్. పద్మ కొద్దిగా లావైంది, తెల్లబడింది, కళ్ళు సంతోషంతో తుళ్ళిపడుతున్నాయి. అతను కూడా కాస్త లావెక్కాడు. వాళ్ళిద్దరూ ఇంకా రెప్పవేయకుండా చూస్తున్నారు. అతను డాక్టర్ని అన్నాడు. ఏమిటి ఒళ్ళు చేశామని చూస్తున్నారా? పద్మ వంటల మహత్యం అనుకుంటున్నారేమో. అదేం కాదు, తనకి వంట రాదు, నా చేత వండించుకొని తింటున్నది. అన్ని అబద్ధాలే. బాగా టిఫిన్లు మెక్కి 10 పెరిగారు. నాకు వంట రాదట, సిగ్గు లేకపోతే సరి. నవ్వుతోంది పద్మ. పద్మ అరుణ చేయి పుచ్చుకుని పక్కన కూర్చోబెట్టుకుంది. మీరు ఏం మారలేదు, అప్పటికంటే నాజూగ్గా ఉన్నారు. యూ మీన్ చిక్కానా? అడిగాడు భార్యని. పొద్దుట రాగానే చెప్పాను అన్నయ్యతో అరుణగారిని తప్పక తీసుకురమ్మని. చెప్పండి, మీరెలా ఉన్నారు? మొన్న రాజమండ్రిలో రాజాన్నయ్య కనిపించాడు అంది పద్మ. అట్లాగా? బాగున్నారా? వాళ్ళ అమ్మగారికి లో బీపీ అట, రెస్ట్లో ఉన్నారట నెల్లాళ్ళుగా. మేము అందుకనే రాజమండ్రి వెళ్ళాం. చాలా చిక్కిపోయారు అంది పద్మ. ఈ లోపల భాస్కర్ స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు. టిఫిన్లు తింటున్నప్పుడు డాక్టర్ గారు భార్యతో వేళాకోళం ఆడబోయారు. పద్మ చెయ్యెత్తి కొట్టబోయింది భర్తని. చూసారా, పెళ్లిలో చెయ్యి గిల్లింది బాబోయ్ అంటే మీరంతా ఫౌల్ అని పేచిపెట్టారు. అప్పుడు గిల్లింది, ఇప్పుడు కొడుతోంది. అరుణగారు ఇలాంటి గయ్యాళి ఆడవాళ్ళని ఎక్కడైనా చూసారా? నవ్వుతూ అడుగుతున్నాడు. అరుణకి వాళ్ళిద్దరిని చూస్తే చాలా హాయిగా ఉంది. ఇద్దరు చిన్నపిల్లల్లాగా దెబ్బలాడుకుంటూ, స్నేహితుల్లాగా నిందించుకుంటూ ఉంటే దాంపత్యం అంటే ఇలా ఉండాలి అనిపించింది. చదువుకున్న వాళ్ళు, నవయువకులు అంటే ఇలా నవ్వాలి, గలగలా మాట్లాడాలి, నవ్వించగలగాలి. నోట్లోంచి ఒక్క మాట కూడా రాని బుద్ధావతారాలతో ఆడవాళ్ళు సుఖపడలేరు. ఎవరా బుద్ధావతారం? రాజానా? అవును, రాజాయే. వెంటనే రాజారావు జ్ఞాపకం వచ్చాడు. అతను బుద్ధావతారం కాదు, గలగలమంటూ కబుర్లు చెప్తాడు, ప్రతీదీ నిశితంగా ఆలోచిస్తాడు, చాలా సెన్సిటివ్. ఇన్ని మంచి గుణాలున్న అతను ఇటువంటి పని ఎలా చేశాడో? అతనే చేశాడా? అతను చెయ్యక మరెవరు చేసి ఉంటారు? ఈ మిస్టరీకి జవాబు దొరకదా? పద్మ, బయటికి వెళ్దామా? అలా బీచ్కి వెళ్దాం అడిగాడు భాస్కర్. నేను రాలేనన్నయ్యా. నువ్వు డాక్టర్ గారు వెళ్ళండి, నేను అరుణ గారు కబుర్లు చెప్పుకుంటాం. త్వరగా రండి, ఇల్లు కదిలితే ఆ మనిషికి నేను జ్ఞాపకం ఉండను. వెంటబెట్టుకుని తీసుకురా, నవ్వుతోంది పద్మ. అమ్మయ్యా అని బందికాల నుంచి పారిపోదామనుకుంటే మళ్ళీ టైమా? భాస్కర్ గారు, మీ పద్మ పూర్వజన్మలో జైలర్ అయి ఉంటుంది, పెరోల్ మీద వదిలినట్లు టైం చెప్పి మరీ వదులుతుంది. అవును, తిరగండి. నాకేం, రాత్రి వచ్చి తలుపులు కొట్టండి, చూస్తాను. 9 అయ్యేటప్పటికి ఇంట్లో ఉండాలి, బెదిరించింది పద్మ. పెళ్ళైతే ఆడవాళ్ళు ఇంత ఎదిగిపోతారా? పద్మకి ఎన్ని మాటలు వచ్చాయి. సుశీల కూడా ఇట్లాగే మాట్లాడుతుందా? అది ఎన్ని మాట్లాడినా రెండో వైపు నుంచి బదులు రాదుగా. రేడియోలాగా వాగి వాగి ఊరుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నా పెళ్ళికి వచ్చినందువల్ల మీ పెళ్ళి ఆగిపోయిందా అడిగింది పద్మ. ఎవరు చెప్పారు? రాజా అన్నయ్య మీ పెళ్ళి ఆగిపోయిందని అన్నయ్య రాశాడు. శుభలేఖలు కూడా వేశాక ఎందుకు ఆగిందో అని ఆశ్చర్యపడ్డాం. ఏ ముసలమ్మన్నా గుటుకుమందేమో అన్నారు నాన్న. ఆ తర్వాత మీ దగ్గర నుంచి ఏమీ తెలియలేదు. అన్నయ్య రాయలేదు. మొన్న టీచర్ గారికి ఒంట్లో బాగాలేదని తెలిసి రాజమండ్రి వెళ్ళాం. అప్పుడు చెప్పాడు అన్నయ్య విషయమంతా. టీచర్ గారు అంటే రాజారావు గారు తల్లిగారా? అవును. మా ఊళ్ళో చాలామంది ఆడపిల్లలం ఆవిడ దగ్గర ఉండి చదువుకున్నాం. వాళ్ళ ఇంట్లో పక్కవాటాలో మా ఊరి ఆడపిల్లలం కాపురం పెట్టి కాలేజీకి వెళ్తూ ఉంటాం. మా దూరపు బంధువుల ముసలమ్మ మాకు వండి పెడుతూ ఉంటుంది. టీచర్ గారు మాకు లోకల్ గార్డియన్. మీకు చాలా రోజుల నుంచి తెలుసా? రాజా అన్నయ్య మా ఊరు తరచూ వస్తుంటాడు. టీచర్ గారు మటుకు 5 తెలుసు. చాలా మంచి ఆవిడ, చాలా నిదానమైన మనిషి. ఇంతకీ నా వల్లే మీ పెళ్ళి ఆగిపోయిందా? నీ వల్ల కాదు, ఒక విధంగా ఆ పెళ్ళి ఆగటం మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకని? చాలా మంచి సంబంధం అన్నాడే అన్నయ్య. సంబంధం మంచిదే కావచ్చు, కానీ వాళ్ళకి మనకి కలవాలిగా స్వభావాల్లో. నా పెళ్ళికి వచ్చేప్పటికే మీ పెళ్ళి నిశ్చయమైంది కదూ. చాలా రొమాంటిక్గా టీవీలో చూసి అతను ఇష్టపడ్డాడని చెప్పుకున్నారు. అతను కాదు, అతని గ్రాండ్ మదర్ నన్ను టీవీలో చూసి ప్రేమించారు అంది అరుణ నవ్వుతూ. మీరు అచ్చు మా రాజా అన్నయ్యలా మాట్లాడుతున్నారు అంది పద్మ. అరుణ ఉలిక్కిపడింది. ఏమిటో, ఫోటోలు చూసి పెళ్ళి ఆగిందని, మీకు తన మీద అనుమానం వచ్చిందని రాజా అన్నయ్య చెప్పాడు. సరిగ్గా చెప్పలేదు, కొంత చెప్పి కొంత వదిలేశాడు. తను ఎప్పట్లా నవ్వుతూ లేడు, చాలా సీరియస్గా అయిపోయాడు. బహుశా టీచర్ గారికి ఒంట్లో బాగాలేదేమోనన్న కారణమై ఉంటుందనుకుంటాను అంది పద్మ. అది కారణం కాదా? కాదట, టీచర్ గారు చెప్పారు. మద్రాస్ పెళ్ళికొచ్చాడట కదా, అప్పటి నుంచి చాలా మారిపోయాడట. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చిరాగ్గా ఉంటున్నాడట. ఇంతకీ అసలేం జరిగిందో మీరు చెప్పండి.
అందువల్ల ప్రయోజనం నా పెళ్లికి వచ్చినందువల్ల మీ పెళ్లి చెడిపోయింది. అంచేత నాకు ఇందులో కొంత బాధ్యత ఉంది. అరుణ నవ్వింది. దేనికి నవ్వుతున్నారు? పెళ్ళయ్యాక నువ్వు చాలా పెద్ద మాటలు నేర్చుకున్నావు. దానికి ఏం కానీ మీకు నా పెళ్లిలోనే చెప్పాను, మీరంటే ఇష్టం కలిగిందని. మేము ఎవరమో తెలియకుండా నా పెళ్ళికి వచ్చారు. వచ్చినందుకు మీ జీవితం ఇలా అవడం విని నాకు చాలా బాధ వేసింది. అసలు ఆ ఫోటోలు ఏమిటి? ఎవరు తీశారు? రాజారావు గారు ఏం చెప్పలేదా? ఏవో ఫోటోలు ఆయన పంపాడని మీరు అనుకున్నారట. అవి అతను పంపలేదట, అంతవరకే చెప్పాడు. నీ పెళ్లిలో చాలా ఫోటోలు తీశారు కదా? అవును, 3 ఆల్బమ్స్ చేశాం. మీకు కూడా 2 స్నాప్స్ పంపానే. అన్నయ్య ఇవ్వలేదా? ఇచ్చారు. పందిట్లో బుక్క గులాం చల్లుకున్నప్పుడు, వసంతం కొట్టుకున్నప్పుడు చాలా ఫోటోలు తీశారు కదూ? అవును, చాలా తీశారు. అవి మీరు ఎవరికైనా ఇచ్చారా? లేదే, అన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఎవరన్నా ఆ ఫోటోలు కావాలని తీసుకున్నారా? మా ఊళ్ళో చాలామంది తమ తమ ఫోటోలు ఉన్నవి కావాలని తీసుకున్నారు. మా పాలేర్ల దగ్గర నుంచి పెళ్లి ఫోటోలు కావాలని తీసుకున్నారు. అందులో తప్పేమిటి? అందులో 2 ఫోటోలు. రాజారావు గారు నా ముఖానికి బుక్క పట్టిస్తున్నది ఒకటి, నేను ఆయన నెత్తిన వసంతం దిమ్మరిస్తున్నది మరొకటి. ఈ 2 ఎవరో అమ్మమ్మ గారికి, అంటే పెళ్లి కొడుకు గ్రాండ్ మదర్ అడ్రస్కి పంపారు. పద్మ ఆశ్చర్యంగా వింటూ తర్వాత అడిగింది, రాజారావు గారు పెళ్లి కొడుకు సవతి అన్నగారట, వీళ్ళకి వాళ్ళకి బద్ద వైరమట. ఆ విషయం మీకు తెలియదా? ఊహు, రాజా అన్నయ్యకి తండ్రి ఉన్నాడని తెలుసు, కానీ ఈ వివరాలన్నీ మాకెవరికీ తెలియదు. టీచర్ గారు చాలా కరెక్ట్ మనిషి. ఆవిడ గురించి మా వైపు ఎవ్వరూ తేలిగ్గా మాట్లాడరు, వెనకటి చుట్టరికాలు తిరగయ్యరు. పెళ్లి కొడుకు గ్రాండ్ మదర్ ఆ ఫోటోలు చూడగానే పెద్ద పంచాయతీ పెట్టింది. నన్ను అన్రాన్ మాటలంది. నేను కావాలనే అతనితో సరసాలాడానట. నాకు వాళ్ల పూర్వపు చుట్టరికం తెలిసే నేను ఆమెను అవమానించాలని ఇలా ప్రవర్తించానట. మరి పెళ్లి కొడుకు ఊరుకున్నాడా? ఊరుకున్నాడు, నోరెత్తలేదు. మీరేం చేశారు? నాకు అలాంటి చవటా వద్దన్నాను. ఈ పెళ్లి చేసుకునని మొహం మీద చెప్పి వచ్చేశాను. కంగ్రాచ్యులేషన్స్. దేనికి? మీరు చేసిన పనికి. నా పెళ్లిలో ముసలమ్మ నుంచి పసిపిల్లల దాకా అందరూ వసంతం చల్లుకున్నారు. దీంట్లోంచి పెడర్తాలు తీసేవాళ్ళు సంస్కారహీనులన్నమాట. అలాంటి వాళ్ళ ఇంట్లో పడితే మీరు సుఖపడలేరు. కానీ ఆ ఫోటోలు ఎవరు పంపారో ఇంతవరకు తెలియలేదు. పెళ్లి కొడుకు వాళ్ళ గ్రాండ్ మదర్ అడ్రస్సు ఒక్క రాజారావుకే తెలుసు. ఆయనకి ఆవిడ గ్రాండ్ మదరే కదా. కొన్నాళ్ళు గ్రాండ్ మదర్ దగ్గర ఉండి చదువుకున్నారట. ఆ ముసలావిడకు రాజారావు గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గం అంటుంది. అందుకని ఆయనే ఆ ఫోటోలు పంపి ఉండాలి. నేను నమ్మను. మీకు రాజా అన్నయ్యని గురించి సరిగ్గా తెలియదనుకుంటా. ఒకరి జీవితం చెడగొట్టే పని అతను ఎప్పుడూ చెయ్యడు. అవతల వాళ్ళు ఆజన్మ శత్రువైనా తను కొన్ని పనులు చెయ్యడు. మరి ఎవరు చేసి ఉంటారు? ఈ ముసలావిడ అడ్రస్సు ఆయనకు ఒక్కరికే తెలుసు. మీ పెళ్లి నుంచి వెనక్కి వస్తున్నప్పుడు రాజమండ్రి స్టేషన్లో నా కాబోయే భర్త గురించి, ఆ పెద్దవాడి గురించి చాలా చెప్పారు. కానీ వాళ్ళు తన బంధువులన్న విషయం దాచిపెట్టారు. ఎందుకని? అదే అర్థం కావటం లేదు. నాకు ఇక్కడికి వచ్చేదాకా ఇతను కూడా ఈ ముసలావిడకు మనవడని తెలియదు. మీరు చెప్పేవన్నీ కరెక్ట్ కావచ్చు, మీరు అనుమాన పడటంలో న్యాయం ఉండవచ్చు. కానీ రాజా అన్నయ్య అలాంటి వెదవ పని చెయ్యడు. అంతగా అయితే ఆ ముసలావిడ ఎదురుపడి ఆ పిల్ల అంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను అని మొహమ్మీద్ చెప్తాడే తప్ప ఇలాంటి బ్లాక్మెయిల్ తను చెయ్యడు. కానీ నువ్వు విషయం మర్చిపోతున్నావు. మీ రాజా అన్నయ్య మాటలతో తనకు నా మీద గల ఇష్టాన్ని వ్యక్తం చేశారు. పెళ్లి కొడుకుని చాలా కేవలంగా అన్నారు. ఇవేమీ నేను వినిపించుకోలేదు. అందుకని చీచీ, మీరెప్పుడు అలా ఆలోచించకండి. మీ మీద తనకి ఇష్టం ఉండి ఉండవచ్చు, అది వేరే విషయం. మీ పెళ్లి చెడగొట్టేంత నీచానికి దిగడు. అతను అలాంటి వాడు కాదు, అది గ్యారంటీగా చెప్పగలను అంది పద్మ. మళ్ళీ బయలుదేరిన చోటుకే వచ్చింది తన ప్రశ్న. పద్మ, భాస్కర్ గారు కూడా రాజారావు ఈ పని చేసి ఉండరు అన్నారు, నువ్వు అంటున్నావు. మరి నా పెళ్లి ఆపడంలో ఎవరికి ఏం లాభం చెప్పు. పోనీ మీ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉంటారా? ఊహు, వాళ్ళకి ఈ గొడవలు తెలియవు. పెళ్ళిళ్ళు జడగొట్టే వాళ్ళు లేరని కాదు. అలాంటి వాళ్ళుంటే ఆ పిల్లని మద్రాసు తీసుకొచ్చి చూపించేవారుగా. అది నిజమే. అదే లగ్నానికి మా చెల్లిని ఇచ్చి చేశారు, బయట సంబంధం కాదు. ఏమైనా ఆ ముసలావిడ అసాధ్యురాలు. అనుకున్న లగ్నానికి మనవడి పెళ్లి కానిచ్చేసింది. పోనీ, మీ చెల్లెలు సుఖంగా ఉందా? ఉండే ఉంటుంది, ఇప్పటిదాకా సంతోషంగానే ఉంది. ఆగిపోయింది అరుణ. మీరేదో బాధపడుతున్నారు. మీకు అతని ఆగిపోయింది పద్మ. చచా, అలాంటిది ఏం లేదు. మొదట్లో జాలి ప్రేమ ఇలాంటివి ఉండేవి. కానీ ఆ రోజు అంత చేతకాని వాళ్ళగా ఊరుకుంటే అతని మీద అన్ని భావాలు చచ్చిపోయాయి. ఒక రకమైన ఇండిఫరెన్స్ వచ్చింది. నువ్వన్నట్లు ముసలావిడ బుర్ర డెవిల్స్ వర్క్షాప్ లాంటిది. మా సుశీలకి బుర్రలో లేనిపోయిన అనుమానాలు పుట్టిస్తోంది. అది విన్నప్పటి నుంచే నాకు ఈ ఊరు నుంచి, ఈ పరిసరాల నుంచి పారిపోవాలని ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళను? ఇంకో 7 అయితే కానీ నాకు కన్ఫర్మేషన్ రాదు. పర్మనెంట్ చెయ్యరు, వెంటనే ట్రాన్స్ఫర్ చెయ్యరు. మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒకటి అడగనా? అడుగు. మీకు రాజా అన్నయ్య అంటే ఇష్టమా? ఆ ఫోటోల సంగతి వదిలేసి చూడండి. అన్నయ్యలో మీరు అసహించుకోతగిన దుర్గుణాలు ఏమైనా ఉన్నాయా? లేవు, హీఈస్ ఏ నైస్ పర్సన్. అన్నయ్యకి మిమ్మల్ని చేసుకోవాలని చాలా ఉంది. తనంత కావాలనుకుంటున్నప్పుడు మీరెందుకని వద్దనుకుంటున్నారు?
అనుమానాలతో సంశయాలతో నా వైవాహిక జీవితం ఆరంభించడం ఇష్టం లేక అంది అరుణ. ఫోటోల విషయమేనా? అవును, ఆ నీడ మా మధ్య ఆగిపోయింది అరుణ. మీకంటే చిన్నదాన్ని, కానీ ఇంత ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. నేను మరో మాట అందల్చుకున్నాను, మీకు కోపం రాదనుకుంటా, అడిగింది పద్మ. డోంట్ బి సిల్లీ. పెళ్ళిళ్ళ విషయంలో అతి సిల్లీవే పెద్దవిగా కనిపిస్తాయి. మీరు ఏ సంబంధం చేసుకున్నా ఈ అనుమానాల ప్రసక్తి రాకపోదు. వచ్చే పెళ్లివారికి శుభలేఖలకు వేసుకున్నాక పెళ్ళి ఎందుకు ఆగిపోయింది అన్న సందేహం వస్తుంది. అప్పుడు ఈ పాతవన్నీ తవ్వుతారు. ఇవన్నీ విని నన్ను ఇష్టపడి నా మీద నమ్మకం ఉండి చేసుకునేవాడే దొరకడా? దొరకడు. ఒకవేళ దొరికినా ఆ ముసలమ్మ గారు చిలవలు పలవలు కల్పించి చెప్పి మీ చెల్లెలు మనసులో వేసినట్లే అనుమానపు బీజాలు వెయ్యదని నమ్మకం ఏమిటి? అప్పుడు మీరన్న నీడలు మీ ఇద్దరి మధ్యన ఉండవా? అడిగింది పద్మ. అరుణకి బుర్ర గిరును తిరుగుతోంది. పద్మ ఎంత ఎదిగింది, ఎంత లోతుగా ఆలోచిస్తున్నది. చాలామంది ఆడవాళ్ళకి తమ భర్తల ప్రవర్తన మీద అనుమానం ఉంటుంది. చాలామంది పురుషులకు కూడా అప్పుడప్పుడు సంశయం వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళంతా సుఖపడడం లేదా? ఇలా అనుమానిస్తూ కూర్చుంటే ఒక్క పెళ్ళి నిలవదు. రాజారావు అన్నయ్య అలాంటి పనులు చెయ్యడు. ఆ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. ఒకవేళ చేశాడే అనుకోండి, అది మీ మీద ప్రేమ వల్లనో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఇష్టం వల్లనో చేశాడని ఎందుకు అనుకోకూడదు? ఆలోచించి చూడండి. మీ రాజా అన్నయ్య నిన్ను రాయబారం పంపారా? అడిగింది అరుణ నవ్వుతూ. ఊహూ, తను కాదు, మా టీచర్ గారు చెప్పమన్నారు. ఆవిడకు ఒంట్లో అంత బాగుండటం లేదు. అన్నయ్య ఈ మధ్య పరధ్యానంగా చిరాగ్గా ఉన్నాడట. ఇదంతా మీ మీద మమకారం వల్ల అని ఆవిడ అనుకుంటున్నారు. మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆవిడ ఉద్దేశం. నిన్ను చెప్పమన్నారా? ఇదంతా రాజా అన్నయ్యకి తెలియనివ్వద్దన్నారు. ఆవిడ ఈ మాటలు కూడా చెప్పారు. ప్రేమించే హృదయం స్త్రీకి ఉన్నా దాన్ని గుర్తించగలిగే పురుషులు అరుదు. ప్రేమించి పెళ్లి చేసుకునే స్త్రీ ఎక్కువ సుఖపడుతుంది. అటువంటి అపూర్వమైన వరం అందరికీ లభించదు అని మీకు చెప్పమన్నారు, అంది పద్మ. అరుణకి ఆ అపరిచిత స్త్రీ గురించి చాలా తెలుసుకోవాలని అనిపించింది. టీచర్ గారంటే నీకు చాలా అభిమానమా? ఎలా ఉంటారు, బాగా మాట్లాడతారా? అడిగింది అరుణ. ఆవిడంటే మా అందరికీ భయం భక్తి ఉన్నాయి, ఇష్టం కూడాను. ఆ ఇష్టం పైకి చెప్పే చనువు మాకు ఆమె ఇచ్చేవారు కాదు. కానీ రాజా అన్నయ్య మటుకు చాలా సరదాగా ఉంటాడు. తను కాకినాడ నుంచి చదువుకునే రోజుల్లో వైజాగ్ నుంచి వచ్చేవాడు. నెలకోసారి భలే సరదాగా ఉండేవాడు. మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లేవాడు. కాలేజీలో చదువుకునే పిల్లలం ఎప్పుడూ ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళం. ఏనాడు తను అసభ్యంగా ప్రవర్తించలేదు. మా అందరికీ అన్నయ్యే, అన్నయ్యలాగే చూసుకునేవాడు. నేను టీచర్ గారి గురించి అడుగుతున్నాను, నవ్వింది అరుణ. ఆవిడ సన్నగా తెల్లగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. స్కూలు, ఇల్లు, మా ఆడపిల్లల చదువులు, అన్నయ్య రాకపోకలు, ఇది తప్ప ఆమె బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోరు. చాలా ముభావంగా మాట్లాడతారు. ఆమె ఈ మద్రాస్ సంగతులు, భర్త, వీటి గురించి ఎత్తేవారు కాదా? లేదు, మీరు చెప్పేదాకా ఆవిడ జీవితంలో ఇంత కథ ఉందని తెలియదు. ఏది ఏమైనా మీరు రాజా అన్నయ్య గురించి సంశయాలు పెట్టుకోకండి. మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి. కానీ అన్నయ్య మటుకు మీ పెళ్లి చెడగొట్టే ఉద్దేశంతో ఆ ఫోటోలు పంపి ఉంటాడన్నది నేను కల్లో కూడా నమ్మను, అంది పద్మ. అరుణకి ఏమీ మాట్లాడాలనిపించడం లేదు. తను ఎందుకు ఇలా తుఫాన్లో చిక్కుకుంది? తన ప్రమేయం లేకుండా సంఘటనలు రకరకాల రూపాలు తీసుకుంటున్నాయి. చివరికి ఏమవుతుంది? తనకి నీడ దొరకదా? పెళ్లి లేకుండా ఇలా ఏకాకిగా ఉండిపోవాలా లేక రాజీ పడి మరీ ఆలోచించలేకపోయింది అరుణ. సుశీలకి 5వ మాసంలో గాజులు పెట్టించాలి, పూల జడ కుట్టించాలి అని హడావుడి మొదలు పెట్టారు సుందరమ్మగారు. ఇంట్లో తల్లి తండ్రి సుశీలకు కొనబోయే చీర గురించి ఘర్షణ పట్టం విన్నది అరుణ. మనకి చేతనైంది, మన తాహతుకి తగిన చీర కొంటాం. గొప్పవాళ్ల కోడలని వాళ్ల తాహతుకి తగినట్లు చేయమనడం న్యాయం కాదు. సావిత్రి, ఇంకా 3 ఆడపిల్లలున్నారు, నీకు ఆ విషయం రోజు జ్ఞాపకం చేయాల్సి వచ్చేట్టుంది అన్నారు రామకృష్ణయ్య గారు కోపంగా. అది మీరు చెప్పక్కర్లేదు, కనిపించింది దాన్ని నాకు తెలుసు. అమ్మమ్మ గారు 800 చీర తీసుకొని కెంపుల్ సెట్కి ఆర్డర్ ఇచ్చారు. మనం బొత్తిగా చిన్న చీర పెడితే 4 నవ్వుతారు. 4 కోసం మన పిల్లకి చీర కొనుక్కోం, మన సంతోషం కోసం కొంటాం. 150కి మించి చీర కొనకు, మనం అంతే భరించగలం అన్నారు రామకృష్ణయ్య గారు. ఆవిడ అందరు ఎదుట తమాషాగా వెక్కిరిస్తుందండి, వెక్కిరించని, మాకింతే డబ్బుందని చెప్పు. నేను బడిపంతులని, అంతకు మించి తాహుతు లేదని చెప్పు. పోనీ ఈ 150 ముందు ఇచ్చి మిగతాది ఇన్స్టాల్మెంట్లో నాకు అట్లాంటివి నచ్చవు. మన ఇంట్లో ఇలాంటి అప్పుబేరాలు ఇంతవరకు లేవు, ఇక ముందు ఉండకూడదు అన్నారు గట్టిగా. గదిలో ఉన్న అరుణ తల్లిదండ్రుల వాదులాట వింటున్నది. ఈ మధ్య తల్లి ప్రతి విషయంలోనూ సుందరమ్మ గారితో సరితూగాలని చూస్తోంది. ఆవిడ అంతస్తుకి ఎదగాలని అనుకుంటున్నది. రోజు వస్తున్న కారు తల్లిని రోజు రోజుకి నుంగంబాకం వైపు గాలాలు వేసి లాగుతోంది. ఆ సాయంత్రం అరుణ 400 పెట్టి చీర పట్టుకొచ్చింది ఇంటికి. అమ్మా, ఇది సుశీలకు పెట్టు, నాన్నను వేధించకు, అంది నెమ్మదిగా. మీ నాన్న కేకలేస్తారేమో, నేను సర్ది చెప్తాలే, అంది. పింక్ కలర్ చీరకి మామిడి చిగురు బార్డర్తో జరీ చుక్కలను చీర తెచ్చింది అరుణ. ఆ రంగుల కాంబినేషన్ అమ్మమ్మగారికి నచ్చుతుందని,
పసుపు కుంకుమ గాజులు వగైరా ఫంక్షన్ నుంగంబాకంలో జరిపారు. దానికి అరుణ వెళ్లలేదు. పిల్లలు సావిత్రమ్మ గారు వెళ్లారు. సుందరమ్మ గారు బ్రహ్మాండంగా ఊరందరినీ పిలిచి వేడుక చేసిందట. ఆ రాత్రి 9 వేళ గేటు ముందు పెద్ద కారు ఆగింది. సుందరమ్మ గారు పలహారాలు వగైరా పంపి ఉంటుందని, అవి లోపల పెట్టించడానికని గేటు దగ్గరికి వెళ్ళిన అరుణ అలాగే పిడుగుపడినట్లు నిల్చుండిపోయింది. కారులో రాజా, సుశీల, అమ్మమ్మగారును. వీళ్ళెందుకు వచ్చారు? పెళ్ళయ్యాక ఈనాటిదాకా తమ గుమ్మం తొక్కని వీళ్ల రాకలను ఆంతర్యం ఏమిటి? అరుణ సుశీలని పలకరించడం కూడా మర్చిపోయి నిల్చుండిపోయింది. డ్రైవర్ కారు దిగి వెనక వైపు నుంచి వీల్ చైర్ అందించాడు. అమ్మమ్మగారిని కారులోంచి దించి కుర్చీలోకి భుజాలు పట్టుకు కూర్చోపెట్టాడు రాజా. ఇదివరలో ఇలానే మొదటిసారి ఈమె తమ ఇంటికి వచ్చింది. ఆనాడు తన కోసం వచ్చింది, ఈనాడు దేనికి వచ్చిందో. రండి రండి, గేటు తెరిచి లోపలికి పిలిచింది. మీ నాన్నకి దండం పెట్టించి అక్షింతలు వేయించాలని తీసుకొచ్చాను. ఏవయ్యా రామకృష్ణయ్య, కూతురికి పెళ్లి చేసేసి చేతులు దులుపు కూర్చున్నావా? నవ్వుతూ అడుగుతున్నది. అరుణ సుశీల వెనక చూసింది. సుశీల తెల్లగా అయింది, ఒళ్ళు బాగా వచ్చింది. ఎర్రని బెనారస్ పట్టుచీర, మెళ్ళో కెంపుల అడ్డిగా, చేతులకి కెంపుల గాజులు, చెవులకి కెంపుల దుద్దులు, పచ్చని శరీరం మీద ఎరుపు రంగు దగదగమంటున్నది. రావే, ఒంట్లో బాగుందా? అడిగింది అరుణ సుశీల చేయి పట్టుకోబోతూ. సుశీల రాజా చేయి పట్టుకుంది పొసెసివ్గా. అరుణ గమనించినట్లు లోపలికి నడిచింది. ఒక్కసారి రాజా వంక చూసింది. అతను లక్నో లాల్చి తెల్ల పైజామా వేసుకున్నాడు. మనిషి కాస్త లావయ్యాడు. అరుణకి అతను చూస్తే ఎటువంటి భావము కలగలేదు. ఎవరో పరాయి వ్యక్తిని చూసినట్లు, రోడ్డు మీద వెళ్లే అపరిచితుని చూసినట్లు అనిపించింది. అతనితో మాట్లాడాలని కానీ పూర్వంలాగా అతనిని సృశించాలని కూడా అనిపించలేదు. 6 ఒక వ్యక్తిని గురించి ఎటువంటి ఉదాసీనత, నిర్లక్ష్యం కలుగుతుందా? ఒక రకంగా అమ్మమ్మగారు తనకి ఉపకారమే చేసింది. రాజా పట్ల తనకి ఎటువంటి వ్యామోహము లేదు. అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, నిశ్శేషమైపోయింది. అమ్మమ్మగారు జరిగినవన్నీ మర్చిపోయినట్లు మామూలుగా పలకరించారు. అయితే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? అడిగిందామె. మీరు ఎప్పుడు కుదిరిస్తే అప్పుడు, మీరు సంబంధం వెతకండి, నవ్వుతూ అంది అరుణ. నేను కుదిర్చడం దేనికి? నువ్వే వెతుక్కున్నావుగా పెళ్లి కొడుకుని, చేసుకో అన్నది ఆవిడ తేలుకొండిలాగా. అరుణ మరి మాట్లాడలేదు. సుశీల ఇంట్లోకి వెళ్ళి అటు ఇటు ఒకసారి తిరిగి ముందు వాకిట్లోకి వచ్చి కూర్చుంది. కొత్తదానిలాగా తండ్రికి తల్లికి దండం పెట్టింది బరువుగా. 5 అంతా వెళ్ళిపోయారు. అమ్మమ్మగారు ఎందుకు వచ్చింది? సుశీల ఎంత సుఖంగా ఉందో చూపించాలని తీసుకొచ్చిందా? తను జారవిడ్చుకున్న సుఖాలని, సంపదని ప్రత్యక్షంగా ప్రదర్శించాలని వచ్చిందా? ఆవిడ ఎందుకు వచ్చినా తనకు రాజా పట్ల ఎటువంటి భావమూ లేదు. అతని పట్ల తనకున్న జాలి, ప్రేమ ఇవన్నీ పోయినాయి. అసలు ఒకప్పుడు ఈ వ్యక్తిని గురించి తను జాలిపడిందా, అతని గురించి వ్యామోహపడిందా అన్న అనుమానం కూడా కలిగింది. ఆ కళ్ళల్లో తనకి నాడు కాంతి కనిపించలేదు, ఆ మనిషిలో అందము కనిపించలేదు. ఈ వ్యక్తిని గురించి తాను అంత తాపత్రయపడింది. అరుణ నవ్వుకుంది తన తొలి ప్రేమను తలుచుకుని. రోజులు యాంత్రికంగా మార్పు లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఇంట్లో తన పెళ్లిపోరు, తల్లి తన పెళ్లిని గురించి రోజు విధిగా పాట పాడటం వింటుంటే అరుణకి చిరాగ్గా ఉండేది. ఆడపిల్ల అంటే స్వతంత్రంగా బ్రతకూడదా? పెళ్లి చేసుకోకపోతే సూర్యుడు తూర్పును ఉదయించడా? తల్లికి ఎందుకు ఈ చాదస్తం? అరుణకి విసుగు, కోపం ఎక్కువైపోతున్నాయి. ఏదో వెల్తి, ఏదో అశాంతి. రమోలతో సినిమాలు, రమోలతో తిరుగుడు కూడా పలచబడిపోతున్నది. రమోలా జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించాడు. కలకత్తాలో ఉన్న రమోలా కజిన్ మద్రాస్కి ట్రాన్స్ఫర్ అయింది. అతను రైల్వేలో ఇంజనీర్. హోటల్లో భోజనం చేస్తూ బ్యాచిలర్స్ క్వార్టర్స్లో ఉన్న జాన్ రమోలా ఇంటికి ఆదివారాలు భోజనాలకు వస్తుండేవాడు. ప్రతి ఆదివారం అతను లంచ్కి రావడం, ఆ పైన సినిమా ప్రోగ్రాం, ఇది అలవాటైపోయింది రమోలాకి. అరుణను కూడా వెంటరామని పిలిచేది రమోలా. ఇద్దరూ కంపెనీ, ముగ్గురు గుంపు అంటూ అరుణ తప్పించుకుంటుండేది. 1-2 వాళ్ళిద్దరు వెంట వెళ్ళి తను మూడో వ్యక్తిని అన్న భావం బాగా నాటుకుపోయి వెళ్ళడం తగ్గించేసింది. రమోలా ఒక మంచి రోజున తన పెళ్లి కార్డులు పంచింది రేడియోలో అందరికీ. ఏదో వెలితి, ఒంటరితనం. రమోలా కూడా దూరమైంది. ఒక్కోసారి అనిపించేది, రాజారావును పెళ్లి చేసుకుంటే ఏం అని అరుణ మనసు అతని వైపుకి కొద్ది కొద్దిగా మొగ్గుతున్నది. అటువంటి సమయంలోనే రాజారావు ఊడిపడ్డాడు సర్కార్ ఎక్స్ప్రెస్ నుంచి. అతను హోటల్లో సామాన్ పడేసుకుని సరాసరి రేడియో స్టేషన్కి వచ్చాడు. అరుణ వెళ్లేసరికి భాస్కర్ రూమ్లో ఉన్నాడు. అరే, ఎప్పుడొచ్చారు? అడిగింది అరుణ ఉత్సాహంగా. సర్కార్లో మిమ్మల్ని అందరినీ చూడాలని అనిపించింది, వచ్చేసాను అన్నాడు నవ్వుతూ. డోంట్ బిలీవ్ దిస్ బగ్గర్, వీడు స్టేట్స్కి పోదామని ప్రయత్నిస్తున్నాడు. అరుణకి నిరాశగా అనిపించింది. స్టేట్స్కా? దేనికి? గాలిపటాలు ఎగరేసుకోవడానికి. దేనికి వెళ్తారు? హయ్యర్ స్టడీస్కి. అక్కడ యూనివర్సిటీ నుంచి సీటిస్తామని వచ్చింది. ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. మీ అమ్మగారు, మా అమ్మకి ఒంటరిగా ఉండటం అలవాటే అన్నాడు అతను. భాస్కర్ మీటింగ్కి వెళ్ళాడు. ఎదురుగా కూర్చున్న రాజారావుతో అరుణకి ఏదో మాట్లాడాలని ఉంది. అతను నిజంగా అమెరికా వెళ్ళిపోతాడా? ఎన్నాళ్ళుంటాడు? ఎప్పుడొస్తాడో? తన మీద కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడా? మీరు నిజంగా స్టేట్స్కి వెళ్ళిపోతారా? అడిగింది అరుణ. నాకు అబద్ధాలాడటం హాబీ అనుకున్నారా? నవ్వుతూ ప్రశ్నించాడు. అది కాదు, మీ అమ్మగారు ఒక్కరే ఎలా ఉంటారు? ఒంట్లో బాగాలేదట.
మా అమ్మ 25 ఏళ్ళుగా ఒంటరిగా ఉంది. ఒంటరితనం ఆవిడకు అలవాటైపోయింది. అప్పుడు వేరు, ఇప్పుడు ఒంట్లో బాగాలేదట. పద్మ అన్నది బాగాలేకపోతే మందు తీసుకుంటుంది. ఇప్పుడు మటుకు నేను కాకినాడలో, ఆవిడ రాజమండ్రిలో. అది వేరు. రేపు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళ్తారు? ఏ రామకృష్ణ మిషన్లోనో చేరిపోతుంది. మీకు కష్టంగా లేదా? ఉండవచ్చు. జీవితంలో కష్టం కలిగించేవి అనేకం ఉంటాయి. కష్టాలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీరు ఇలా పెసిమిస్ట్గా ఎందుకయ్యారు? జీవితంలో కావలసిన వాటి కోసం పోరాడాలి, చివరిదాకా ఫైట్ చేయాలి. అదే మీరు. ఆగిపోయింది. నేను న్యాయంగా ఫైట్ చేస్తాను, కానీ అన్యాయంగా దేన్ని కోరుకోను. న్యాయంగా కోరుకోవద్దని ఎవరూ అనలేరు, కానీ మీరు ఇలా మీ అమ్మగారిని వదిలిపెట్టి పారిపోవడం మటుకు బాగాలేదు. నాకు బాగాలేదు. నేను పారిపోకుండా ఉండాలంటే, మా గ్రానీని ఏడిపించాలంటే ఒకే మార్గం ఉంది. అది మీకు తెలుసు. మీరు నా మార్గానికి వస్తారని, నా మాట నమ్ముతారని 6 నెలలు కాచుకొని కూర్చున్నాను. మీ తమ్ముడు 1 వారం రోజులు ఆగలేకపోయాడు. మీరు 6 నెలలు చాలా కాలం అంటున్నారు. నవ్వింది అరుణ. 6 నెలలు కాదు, 6 ఏళ్ళు ఆగుతాను. నా కోరిక నెరవేరుతుందని ఆశ ఉంటే. మీరు ఎవరిని అడిగారు? ఆశ ఉందో లేదో అడగవలసిన వాళ్ళని అడిగారా? రాజారావు కూర్చున్న చోటు నుంచి గబాలను లేచాడు. ఒక్కడుగులో అరుణ ముందుకొచ్చాడు. అరుణ, నువ్వేమంటున్నావో తెలుసా? తెలుసు. నా మీద నీకున్న సందేహం పోయిందా? ఆ ఫోటోల సంగతి తెలియకుండానే నిర్ణయానికి వస్తున్నావా? 6 నెలలైంది, వాటి సంగతి తెలియలేదు. కొన్ని విషయాలు కాలగర్భంలో కలిసిపోతాయే తప్ప నిజాలు బయటకు రావనిపిస్తుంది. అంటే నువ్వు సందేహం ఉన్నా కూడా ఎందుకని నా మీద జాలిపడా? లేక మా అమ్మ మీద జాలా? దేనికి ఒప్పుకుంటున్నావు? నిజం చెప్పనా? చెప్పు. ఒక అబద్ధం మన మధ్య ఎలానో అల్లలాడుతూనే ఉంది. దానికి మరో అబద్ధం జోడించకు. నాకు లోన్లీగా ఉంటున్నది. నాకు ఎవరైనా స్నేహితుడు, మనసులో మాట చెప్పుకునే వ్యక్తి కావాలి అనిపిస్తోంది. పెళ్ళి అంటే కేవలం మనసులో మాట చెప్పుకోవడమే కాదు, ఆ విషయం తెలియనంత పసిదానివి కాదనుకుంటా. తెలుసు, ఇక్కడ నాకెవరు ఫ్రెండ్స్ లేరు. రమోలాకి పెళ్ళైపోయింది. సుశీలకి నా మీద ఏదో సందేహం. ఆఖరికి మా అమ్మకు కూడా. అరుణకి కళ్ళ నీళ్లు గిర్రును తిరిగాయి. మై గాడ్, నిన్న స్థితికి తీసుకొచ్చానా అన్నాడుతున్న ఆవేశంతో. మీరు తీసుకురాలేదు పరిస్థితులు. అరుణ, నేను స్టేట్స్ వెళ్ళటం నీకు ఇష్టం లేదా? అడిగాడు అతను. లేదు. ఎందుకని? విడమర్చి చెప్పలేకుండా ఉన్నాను. నాకు ఉన్న ఒక ఫ్రెండ్ దూరం వెళ్ళిపోతే ఎలాగా అనిపిస్తున్నది. నీకు నా మీద అసహ్యం లేదా? కోపం లేదా? పూర్వం ఉండేది, ఇప్పుడు లేదు. మీకు మళ్ళీ సరదాగా సూటిగా మాట్లాడేవాళ్ళు నాకు ఇంతవరకు తటస్థపడలేదు. నేను ఎందుకట్లా మాట్లాడుతున్నానో నీకు బోధపడలేదా? అందరూ అందరితో సూటిగా సరదాగా మాట్లాడరు. కొందరు కొందరితోనే సన్నిహితంగా ఉంటారు. యూ పూర్ డియర్ అన్నాడు అతను అనిర్వచనీయమైన జాలితో. అరుణ, మీ నాన్నగారికి నేను చాలా ఉత్తరాలు రాశాను. నీకు చెప్పారా? లేదు. నువ్వు ఒప్పుకుంటే ఆయనకి మన పెళ్ళి అభ్యంతరం లేదని కూడా జవాబు రాశారు. నువ్వు ఒప్పుకున్నట్లేనా? అరుణ తల ఊపింది. అయితే మన పెళ్ళికి నేను కొన్ని కండిషన్స్ పెట్టదలుచుకున్నాను. అవి నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. నేను స్టేట్స్కు వెళ్ళే ప్రయత్నం విరమించుకుంటాను. చెప్పండి, ఏం చేయమన్నారు? నువ్వు ఉద్యోగం మానకూడదు అన్నాడు అతను నిదానంగా. ఉద్యోగం ఈజీగా మానేస్తాను అంది అరుణ సరిగ్గా వినకుండా. నేను చెప్పేది నువ్వు సరిగ్గా వినటం లేదు. నువ్వు ఇక్కడే ఉండి ఉద్యోగం చెయ్యాలి. ఎందుకని? తెల్లబోతూ అడిగింది అరుణ. మనం పెళ్లి చేసుకుందాం. నీకు ఫ్రెండ్ కావాలన్నావు. మనసులో మాట చెప్పుకునే ఫ్రెండ్ కావాలని కదూ అడిగావు. ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడు అతను తాపిగా. మీరు అనే మాటలు నాకు పూర్తిగా బోధపడలేదు. చెప్తాను విను. నీకు నా మీద ఇంకా అనుమానం పోలేదు. ఆ ఫోటోలు నేను పంపి ఉంటానేమో అన్న అనుమానం నీకు ఇంకా మనసులో ఉంది కదూ. తలవంచుకు జవాబు తప్పించుకోకు. సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను ఆ ఫోటోలు పంపి ఉండను అన్న అనుమానం నీకుందా? అడిగాడు అరుణ గడ్డం పైకెత్తి. అరుణ అతని కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది. ఆదర్శాలన్నవి నీకే కాదు, నాకు ఉన్నాయి. నాకు నీ మీద ఇష్టం ఉంది. నీ మొండితనం మీద నమ్మకం ఉంది. నీ లోన్లీనెస్ని అవకాశంగా తీసుకొని నా ఆత్మగౌరవాన్ని వదులుకోను. ఈరోజు నువ్వు తాత్కాలికంగా నా మీద నమ్మకం ఉంచినా ఏదో ఒక రోజున నా మీద ఉన్న ఈ సంశయం తలెత్తక మానదు. అంచేత అరుణ, మనం పెళ్లి చేసుకున్నా కలిసి ఉంటామనేది సంభవించదు. అయితే ఈ పెళ్ళెందుకు? నువ్వు చేసుకోనంటే నేను అమెరికా వెళ్ళిపోతాను. పెళ్లి చేసుకుంటే నన్ను ఈ దేశంలో ఉంచేయగలవు. ఆలోచించుకో అన్నాడు అతను సీరియస్గా. ఆ కళ్ళల్లో నవ్వు లేదు, చిలిప్తనం లేదు. ఉన్నమాట సూటిగా చెప్తున్నాడు. అతని మాటకు తిరుగులేదు. నేను ఆలోచించుకు చెప్తాను అంది అరుణ. రేపటిదాకా నేను ఊళ్ళోనే ఉంటాను. రాత్రి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు అతను. అరుణ చేష్టలుడిగి కూచుండిపోయింది. బుర్రా మొద్దుబారినట్లయింది. అడుగడుగునా తనకెందుకీ సమస్యలు? ఇతను ఎందుకిలా కండిషన్స్ పెడుతున్నాడు? నన్ను పెళ్లి చేసుకుంటాడట, కానీ కాపురానికి తీసుకెళ్ళాడట అని పైకి ఎలా చెప్పడం? చెప్తే నలుగురు నవ్వరు. పెళ్లి చేసుకోను అని చెప్తే ఇప్పటికే తన జీవితం ఒక రొటీన్గా తయారైంది. ఇంకా స్తబ్దుగా, ఇంకా అర్థవిహీనంగా తయారవుతుంది. అతను తన కళ్ళలోకి చూసి అడిగినప్పుడు, మిమ్మల్ని నమ్ముతున్నాను అని ఎందుకు చెప్పలేకపోయింది? నమ్మలేదు కాబట్టి అబద్ధం ఆడలేకపోయింది. అటువంటి అబద్ధాలు
అబద్ధాలు అనుమానాలు తమ మధ్యన ఉండకూడదని అతను అంటున్నాడు. మద్రాసులో తాను ఉండి మధ్య మధ్యన అతను వస్తూ ఉంటే జీవితం ఇంత నిస్సారంగా ఉండదేమో. కదలిక ఉత్సాహం ఉండవచ్చు, తనకి ఇంటా బయట గౌరవం కూడా కలుగుతుంది. ముఖ్యంగా తల్లి దృష్టిలో తనకి కొంత విలువ కలుగుతుంది. ఇటువంటి పెళ్లి వద్దు అని తను చెప్పినప్పుడు అతను అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళి ఎన్ని రోజులకు వస్తాడు? తల్లిని ఏ మఠంలోనూ చేరమన్న అతను ఇండియా ఎందుకు వస్తాడు? ఎవరికోసం వస్తాడు? ఇక రాడు. తన వెనక ఇన్ని కథలు గాథలు ఉన్నప్పుడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? పెళ్ళన్నది కేవలం పిల్లల కోసమేనా? అమ్మమ్మ గారిలాగా తను పిల్లల గురించే ఆలోచిస్తోంది. పెండ్లి అన్నప్పుడు ఆ దంపతుల మధ్య స్నేహం, ప్రేమ, విశ్వాసం ఇన్ని ఉండాలంటారు. ఈ మూడింటిలో తమది స్నేహబంధమే కట్టేయాలి. ప్రేమ అన్నది అతనికి ఉన్న అతను ప్రేమని తనపై కురిపించదలుచుకోలేదు. విశ్వాసం అనేది కుదిరేదాకా ప్రేమ రాదట. దైహికమైన లాలన లేకుండా తాము జీవించలేరా? తాను జీవించగలదు. అతని కబుర్లు, అతని కంపెనీ, అతని స్నేహం తనకి పరిపూర్ణమైన తృప్తిని ఇస్తాయి. లాలన అన్నది పురుషునికి ఉంటుంది, ఆడదానికి కాదు. గమ్యం లేకుండా పయనిస్తున్న తన జీవితానికి ఇతని స్నేహం, అనుబంధం కొత్త అర్థాన్ని ఇవ్వవచ్చు. ఆ సాయంత్రం అరుణ అనుకున్న విధంగా 5 ఇంటికి వెళ్ళలేకపోయింది. డ్యూటీ అయ్యి స్టేషన్ వదిలి బస్టాప్కి వచ్చి బస్ కోసం ఎదురు చూస్తోంది. సరిగ్గా అదే సమయంలో తన ముందు కారు ఆగింది. క్షణంపాటు అరుణ రాజా ఏమోనని కంగారు పడింది. వెనుక సీట్లో లక్ష్మీదేవి గారు, కారు తలుపు తెరిచి నిల్చున్నాడు డ్రైవర్. అరుణ ఒక క్షణం తటపటాయించింది. కారులోంచి తొంగి చూస్తున్న లక్ష్మీదేవి గారి ముఖం ఎర్రగా ఉంది, కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఆమె ముఖంలో దైన్యం, దుఃఖం కరడు కట్టుకొని ఉన్నాయి. అరుణకి ఇంటికి వెళ్లాలని, రాజారావు తన కోసం వచ్చి ఉంటాడని తెలుసు. కానీ ఆమె ముఖం చూసేసరికి ఆమె ఏదో పెద్ద ఆపదలో, సమస్యలో కొట్టుకుపోతుందని అనిపించింది. మారు మాట్లాడకుండా అరుణ కారులోకి ఎక్కింది. అరుణ చేతిని అందుకున్న లక్ష్మీదేవి గారి చెయ్యి గజగజ వణుకుతోంది. ఆమె పెదవులు కంపిస్తున్నాయి, కళ్ళల్లోంచి నీరు కారుతోంది. ఆమె ఆ కన్నీటిని తుడుచుకునేందుకు కూడా ప్రయత్నించడం లేదు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా? అడిగింది అరుణ కంగారుగా. ఆవిడ అరుణ చెయ్యి వదల్లేదు, కన్నీళ్లు తుడుచుకోలేదు. మాట్లాడకు అన్నట్లు డ్రైవర్ని చూపి సంజ్ఞ చేసింది. అరుణ ఆమె చేతిని రాస్తూ కూర్చుంది. బుహారీకి తీసుకెళ్ళు అంది లక్ష్మీదేవి గారు. ఆవిడ కంఠం బొంగురుగా, రాసుకుపోయినట్లుగా ఉంది. మనిషి ఇలా రాయిలా బిగుసుకున్నట్లుగా కూర్చుంది. డ్రైవర్ తలవంక రెప్పవాల్చకుండా చూస్తోంది. బుహారీలో ఫ్యామిలీ రూమ్లోకి తీసుకెళ్ళింది లక్ష్మీదేవి గారు. అరుణ వెంట నడిచింది. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? అడిగింది అరుణ. నాకు పిచ్చెక్కేట్లు ఉంది, చచ్చిపోదామని అనిపిస్తోంది. అమ్మమ్మ గారు ఏమైనా అన్నారా? లేదు, నా తమ్ముడిని షూట్ చేశారని కబురు తెలిసింది మధ్యాహ్నం. ఆవిడ వెక్కివెక్కి ఏడుస్తోంది. మొదటి రోజున వరండా మెట్ల మీద పట్టుచీర కట్టుకొని నిల్చుని ఉన్న లక్ష్మీదేవి గారికి ఈ వ్యక్తికి ఎక్కడా పోలిక లేదు. ఈమె సర్వము కోల్పోయిన దానిలాగా ఏడుస్తుంది. అరుణ, నా అంత నిర్భాగ్యురాలు పుట్టబోదు, పుట్టదు. కడుపులో బాధను చెప్పుకోవడానికి వీల్లేని అనాథనే పెరిగిదాన్ని. అరుణ తలవంచుకుని కూర్చుంది. తనకంటే వయసులో రెట్టింపు ఉన్న ఈ స్త్రీని ఎలా ఓదార్చడం, ఏమని అనునయించడం? నా వాళ్ల బాగు కోసమని, నా తోడబుట్టిన వాళ్లకి సాయంగా ఉంటానని ఈ బానిస జీవితానికి అలవాటు పడ్డాను. భర్త అసమర్థుడైనా అన్నింటికీ దాసిదాన్ని అదిలించినట్లు నన్ను విదిలించుకొట్టే అత్తగారైనా పడి ఉన్నాను. కొడుకు అసహించుకున్నా భరించాను, కనీసం నా వాళ్లైనా బాగుపడతారని. కానీ వాళ్ల డబ్బుకి, వాళ్ల ఇంటికి ఏదో శాపం ఉంది. ఈ డబ్బు అనుభవించిన వాళ్ళెవ్వరూ సుఖపడలేరు, పైకి రాలేరు. ఆగింది. ఆవిడ కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ ముఖంలో క్రోధం, నిస్సహాయత కచ్చ. నేను అందంగా ఉంటానని మా ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని నన్ను ఎన్నిక చేసుకుంది మా అత్తగారు. పెళ్ళై ఇక్కడికి వచ్చాక ఆవిడ నేను దరిద్రరాలన్న విషయం జ్ఞాపకం చేయకుండా ఒక్కరోజు కూడా వదల్లేదు. రోజు కూటుకు గతి లేదు అని మాటల్లో అన్న లెక్క పెట్టకుండా ఊరుకున్నాను. ఆఖరికి నా కన్న కొడుకుని నాకు కాకుండా చేసింది. వాడికి నా మీద ద్వేషం నూరిపోసింది. వాడికి నేనంటే లక్ష్యం లేదు, అయినా ఊరుకున్నాను. 5 కూతురు డిప్థీరియా వచ్చి చచ్చిపోతే నా కర్మ అనుకుని ఊరుకున్నాను. నా ప్రేమని, నా లక్ష్యాన్ని అన్నింటినీ నా తమ్ముడి మీద పెట్టుకున్నాను. వాడేదో పెద్దవాడై రాజ్యాలు ఏల్తాడని వెర్రి ఆశలు పెంచుకుని మా అత్తగారికి తెలియకుండా చదివించాను. ఎక్కడ చదువుకున్నారు? వాల్తేర్లో ఇంజనీరింగ్ చెప్పించాను. ఏనాటికైనా వాడు పెద్ద ఇంజనీర్ అయి వస్తే మా అత్తగారికి గర్వంగా చూపించాలని కలలు కంటుండేదాన్ని. మీ అత్తగారి మీద మీకెందుకు ఇంత ద్వేషం? ఆవిడ నన్నేనాడు మనిషిలాగా చూడలేదు, బానిసలాగా చూసింది. ఇది చెయ్యి అది చెయ్యి అంటూ ఆజ్ఞాపించేది తప్ప వీసమెత్త స్వతంత్రం కూడా ఇవ్వలేదు. నా కొడుకుని నాకు కాకుండా చేసింది. అటువంటి మనిషి మీద ద్వేషం కలగదా? ఆవిడ ఈ పనులు తెలిసే చేస్తోందా? తెలుసు. తన చుట్టూ వాళ్ళని పురుగుల్లాగా చూస్తే గానీ ఆవిడకి తృప్తి కలగదు. అందులోనూ కోడలు అంటే ఆవిడ దృష్టిలో పిల్లల్ని కనడానికి ఇంటికి వచ్చిన ఒక బానిస. ఆవిడ మటుకు కోడలు కాదా? ఊహో, ఆవిడ ఈ ఆస్తి, ఇంటికి అధికారిణి, యజమానురాలు. ఇది ఆవిడ తండ్రి ఆస్తట క్షణం క్షణం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మీ తమ్ముడు, వాడు నా ఆశలన్నీ వమ్ము చేశాడు.
కాలేజీ ఎగ్గొట్టి స్టూడెంట్ మూమెంట్లో తిరుగుతూ చదువు నిర్లక్ష్యం చేశాడు. మీరు కేకలయ్యలేదా? ఉత్తరాల్లో ఎన్నో రాసేదాన్ని. ప్రతిసారి బాగా చదువుతున్నాను, ఈసారి ఉద్యమంలో తిరగను అంటే రాసేవాడు. మూడేళ్లైంది వాడు పరారీ అయి. మూడేళ్ల బట్టి ఎక్కడో మినుకుమంటూ ఆశ వాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని. మధ్యాహ్నం ఉత్తరం వచ్చింది, వాడు నక్సలైట్స్లో చేరిపోయాడట. వారం రోజుల క్రితం పోలీస్ రైడ్లో చంపిన స్టూడెంట్స్లో వీడు ఉన్నాడట. వాడి సర్టిఫికెట్స్ వగైరా పోలీసులు గుర్తుపట్టడానికి చూపించారట. ఈ ఉత్తరం మధ్యాహ్నం వచ్చింది. టేబుల్ మీద తలపెట్టుకొని నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. అంత పెద్ద ఇల్లు పెట్టుకొని నాకు మనసారా ఏడ్చే స్థలం లేదు. ఏడవడానికి హోటల్కి వచ్చి ఏడుస్తున్నాను. మొగుడు, కొడుకు, కోడలు, అత్తమామలు అంతా ఉన్నారు. వాళ్ళకి నా గోడ అక్కర్లేదు. నా వయసులో సగం ఉన్నదానివి, నా కూతుర్లాంటిదానివి నీకు చెప్పుకొని ఏడుస్తున్నాను. ఇట్లాంటిది ఎక్కడైనా ఉంటుందా? ఇంతటి నిష్ప్రయోజన జీవితం ఎక్కడా ఉండదు. ఊరుకోండి, కాసేపు ఏడ్చి ఊరుకుంటాను. మళ్ళీ రేపు మామూలు మనిషిని అవుతాను. కానీ ఈ డబ్బు ఈ మనుషుల్ని రాతి బొమ్మలు చేస్తుంది, ఆత్మగౌరవం లేని పిండి బొమ్మల్ని చేస్తుంది. ఈ డబ్బే అన్నింటికీ మూలం. కథ కొనసాగుతుంది.